కొన్ని చిన్న కథలు ఇంటర్నెట్ నుండి సంగ్రహించినవి. అనువదించి చదివినవారు ఎంవి సూర్యనారాయణ. ఒకటి, గజం మిథ్య. మచ్చిక చేసిన గజరాజుల మందను ఒకదాన్ని చూశాడు ఒక పెద్దాయన. ఆ కొండంతలేసి గజరాజులని బోనుల్లో పెట్టిగాని గొలుసులతో కట్టిగాని బంధించక సన్నని చిన్న చిన్న తాళ్లతో కట్టి నిలపడం ఆశ్చర్యమనిపించింది. ఇంకా ఆశ్చర్యం, ఆ తాళ్ల రెండోకొస దేనికి కట్టి కూడా లేదు. మరింత ఆశ్చర్యంగా, ఈ బందిఖానా నుంచి తప్పుకునేందుకు ఏనుగులు కూడా తమ బలం చూపే ప్రయత్నం చేయడం లేదు. దగ్గరనే ఉన్న మావటిని అడిగాడు, దేనికి కట్టకున్నా ఆ కరిరాజులు ఇక్కడే పడున్నాయేమిటి అని. మావటి చెప్పాడు, అవి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ తాడునే ఒక కాలికి కట్టి రెండో కొస చెట్టుకు కట్టి ఉంచేవాళ్ళం. మొదట్లో విడిపించుకుందామని ప్రయత్నం చేసేవి గాని తమ పసిబలం చాలేది కాదు. రాను రాను ఇక ప్రయోజనం లేదని పాపం ప్రయత్నమే వదులుకున్నాయి. తర్వాత వాటి వయసు, పరిమాణము, బలము పెరిగినా కాలికున్న ఒంటికొస తాటికి దాన్ని తెంపడం అసంభవమనే ఊహకి కట్టుబడి బతుకు ఈడుస్తున్నాయి అని. అంటే అనుక్షణము సంభవించే మార్పే ప్రకృతి స్వభావం. దేహ, మనో, బుద్ధి విశేషాల్లో ఈ క్షణమున్నది మరుక్షణానికే మారిపోతుంది. అటువంటప్పుడు ఎన్నేళ్ల కిందటో నువ్వింతే అని ఎవరో అంటే అదిప్పుడు నిజమెలా అవుతుంది? కనుక చిన్న వయసులో లోకం మన మీద రుద్దిన పరిమితులే మన అసలు శక్తి అనుకొని కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాలు మానుకుంటే ఎవరి అధీనంలోనూ ఇలాగే బానిస బతుకు ఏడవాల్సిందే. రెండు, ఏ రాయి అయితేనేం. ఓ చిరు వ్యాపారి అవసరపడినప్పుడల్లా చేబదులు తీసుకుని తీసుకుని ఓ కర్కోటకుడి వడ్డీ కోరల్లో చిక్కుకుపోయాడు. వృద్ధుడు, అనాకారి, పేదల అవసరాలని సొమ్ము చేసుకుని విపరీతంగా కూడబెట్టిన ఈ రుణదాత చిరు వ్యాపారి కూతురైన చక్కని చుక్క మీద మనసు పడ్డాడు. నా అప్పు తీర్చడం నీ వల్ల ఏది కాదు గాని ఒక మధ్య మార్గం చెప్పనా, నాకు నీ కూతురినిచ్చి పెళ్లి చేయి, అప్పంతా మాఫీ చేస్తా అని వాడు సలహా ఇచ్చాడు. సహజంగానే ఆ బడుగు వర్తకుడితో పాటు ఇది విన్నవాళ్ళంతా ఆ రుణాసురుడిని అసహ్యించుకున్నారు. వాడు మళ్ళీ ఇలా అన్నాడు, ఇదిగో ఈ సంచి చూడండి, ఈ సంచిలో కింద నుంచి రెండు రాళ్ళు తీసి వేస్తాను, ఒకటి నల్లరాయి, ఇంకోటి తెల్లరాయి. మీ అమ్మాయిని కళ్ళు మూసుకుని సంచిలో చెయ్యి పెట్టి ఒక రాయి తీయమనండి, నల్లరాయిని తీస్తే మీ బాకీ చెల్లు వేస్తా కానీ ఆమె నన్ను పెళ్లి చేసుకోవాలి, తెల్లదైతే కనుక మీ బాకీ చెల్లు వేస్తాను, మీ జోలికి రాను, ఇంత న్యాయం మరెక్కడా ఉండదు, ఆలోచించుకోండి అని. వర్తకుడికి అతని కూతురికి సరేననక తప్పింది కాదు. అయితే వడ్డీ వ్యాపారి వంగి రెండూ నల్లరాళ్లనే తీసి సంచిలో వేసుకోవడం గమనించింది ఆ అమ్మాయి. ఆమె ఆలోచనలో పడింది, ఇప్పుడేం చేయాలి, ఈ రాళ్ల భాగవతం నాకు సమ్మతం కాదని తిరస్కరించాలి, కాదంటే రెండు నల్లరాళ్ళని తీసి నలుగురికి చూపించి వడ్డీ వ్యాపారి మోసాన్ని బట్టబయలు చేయాలి, లేక విధి లేక నల్లరాయిని తీసి వాడికి భార్య కావాలి. ఇవేనా తన ముందున్న పరిష్కారాలు? అంతలోనే ఏదో స్ఫురించి ఒక నిశ్చయానికి వచ్చి సంచిలో చెయ్యి పెట్టి ఒక రాయి తీసి అదే రంగుదో చుట్టుపక్కల వాళ్ళు చూసినంతలోనే చేజార్చి కింద పడేసింది. అది నేల మీది మిగతా రాళ్లతో కలిసిపోయింది. అప్పుడు అంది వడ్డీ వ్యాపారితో, అయ్యో పొరపాటుకి క్షమించండి, చెయ్యి తడబడి నల్లదో తెల్లదో చూడకుండానే రాయి పడిపోయింది, అయినా పర్వాలేదు, సంచిలో ఇంకో రాయి ఉందిగా, అది నల్లదైతే నేను తీసింది తెల్లది, అది తెల్లదైతే నేను తీసింది నల్లది, తీసి చూపించండి అంది ఆ తెలివైన పిల్ల. వడ్డీ వ్యాపారికి తన మోసం బయటపడుతుందేమోనన్న భయం వేసింది. అతడు మేకపోతు గాంభీర్యం తెచ్చుకుని, ఎందుకో నువ్వు తెల్లదే తీసి ఉంటావని అనిపిస్తోందమ్మాయి, నిన్ను నమ్ముతున్నాలే, మీ బాకీ రద్దు చేస్తున్నాను, నీకు నచ్చినవాణ్ణి పెళ్ళాడి సుఖంగా ఉండు అని నలుగురు ముందు ప్రకటించి అక్కడి నుంచి జారుకున్నాడు. పరిష్కారం లేని సమస్య ఉండదు. ఉన్న మార్గాల్లో ఏదీ పనికిరాదని తేలితే పనికొచ్చేది ఇంకోటి ఉంటుందని అర్థం.
నమ్మకాన్ని సడలనివ్వక యోచన సాగిస్తే అది మెరుపులా స్ఫురిస్తుంది. మూడు, బెకబెకలు చెవిని పెట్టక. ఓ కప్పల గుంపు అడవిని పడి పోతుండగా వాటిలో రెండు ఓ నేల నుయ్యిలో పడిపోయాయి. మిగతావి పైనుంచి నూతిలోకి చూస్తే అది అడుగు కనిపించనంత పాతాళంగా అనిపించింది. అందులోంచి బయటపడడం అందులో పడ్డంత సులభం కాదని, అనవసరంగా పైకొచ్చే ప్రయత్నం చెయ్యక అందులోనే ఏదో విధంగా బతుకేడవలసిందని కూడా ఓ ఉచిత సలహా పైనుంచే పడేశాయి. పడ్డవి రెండు ఈ సలహా పాటించక ఎలాగైనా పైకొద్దామని ఒక్కో చిట్టడుగు పైకి వెయ్యని ఆరంభించాయి. పైనున్నవి తమ ఉపదేశాలు మానలేదు. పైకెలాగూ చేరడం జరగదని, సగం ఎక్కి అక్కడి నుంచి పడితే దుర్మరణమని, లేనిపోని దుస్సాహసాలు చెయ్యక ఉన్న స్థితిలోనే పడుండడం ఉత్తమమని ఆ ఇద్దరి ఆశల మీద పైనుంచి నీళ్లు జల్లుతూనే ఉన్నాయి. అప్పటికే కొంత ఎత్తుకు చేరి రొప్పుతున్న ఆ రెంటిలో ఒకదానికి లోని ఆయాసము, పైని శల్యసారథ్యము కలిసి ఉత్సాహమంతా ఎగిరిపోయింది. అంతమంది పెద్దలు చెవినిల్లు కట్టుకు పోరినా వినక ఈ స్థితికి చేరేనని పశ్చాత్తాపపడింది. పట్టు వదలి అగాధంలో పడి చచ్చిపోయింది. రెండోది ఉత్సాహం పెంచుకుంటూ ఒక్కో అడుగు పైపైకొస్తోంది. తోటి కప్ప చావుని చూసి కూడా పట్టు విడవని దాని మూర్ఖత్వానికి జాలి కోపము పడుతూ పైకప్పలు ఉపదేశాలతో పాటు శాపనార్థాలు కూడా పైనుంచి కురిపించసాగాయి. ఆశ్చర్యం, అలా అలా ఆ బావికప్ప ఆఖరిగెంతు గెంతి బయటపడింది. తోటికప్పలన్నీ దాని చుట్టూ మూగి, రాలేవు, నీ వల్ల ఏ పని కాదు అని శత పోరేము కదే, మా మాట పెడచెవిని పెట్టి ఎందుకింత సాహసం చేసేవు, అదృష్టం బాగుండి బయటపడ్డావు గాని లేకుంటే సంధులు చిట్లి చచ్చే పరిస్థితే కదా అని తలో రకంగా అన్నాయి. అయ్యో అలాగన్నారా, నాకేమో బ్రహ్మచముడు, పైనుండి మిమ్మల్ని చూసినప్పుడల్లా కేరింతలతో ఉత్సాహపరుస్తున్నారనుకుని ఆ ధైర్యంతో వచ్చేశాను అంది అది. 199 మంది నువ్విది చెయ్యలేవని అంటూ ఒక్కడి మాత్రం చెయ్యగలవు అంటే ఆ ఒక్కడి మాటే మనం పట్టించుకోవలసింది. నువ్వు చెయ్యలేవు అని చెప్పేవారు నిజానికి చెప్పాలనుకుంటున్నది నేను చెయ్యలేను అని. వారి పరిమితులు మనవి కావుగా. బయటి బెకబెకలు ఎన్నున్నా లోపలి ప్రబోధమే మనకి దారి చూపేది. 4, రొట్టె కొలది వెన్న. ఒక రొట్టెల వ్యాపారి షేరు వెన్న కొనుగోలు చేశాడు. వెన్నాయన తనకి పాతమిత్రుడే, ఎన్నో ఏళ్ల నుంచి ఒకరి వద్ద ఒకరు వస్తువులు కొనుక్కుంటున్నవారే. అయితే స్నేహం స్నేహమే, వ్యవహారం వ్యవహారమే, ఎందుకైనా మంచిదని రొట్టెలాయన ఈమారు వెన్నను తూకం వేశాడు. షేరుకి చాలా తక్కువే తూగింది. అతను దేన్నైనా సహిస్తాడు గాని మోసాన్ని సహించడు. పోయి గ్రామ పెద్దకి ఫిర్యాదు చేశాడు. గ్రామ పెద్ద వెన్నప్పని పిలిపించాడు. ఎన్నాళ్ళ నుంచి రా ఈ మోసం, ఏది నీ షేరు తూకనరాయి పట్రా అన్నాడు గ్రామాధికారి. అయ్యా నా దగ్గర తూకనరాళ్ళు లేవండి అన్నాడు వినయంతో వెన్నప్ప. అప్పుడు ఇతనికి నువ్వు అమ్మింది షేరు వెన్నని ఏమిటి నమ్మకం? నమ్మాలండి, ఎప్పటినుంచో అతని దగ్గర రొట్టెలు కొంటున్నాను. ఒక్కో రొట్టి షేరు తూగుతుందని అతనే చెప్తాడు. ఆ మాటని బట్టే అతని రొట్టెతోనే షేరు వెన్న తూచాను అన్నాడు వాడు. తన రొట్టెలు ఒక్కోటి షేరు తూగే మాట నిజమేనని రొట్టెలాయన కూడా ఒప్పుకున్నాడు. గ్రామాధికారి అతనికి చీవాట్లు జరిమానా వేసి కేసు కొట్టేశాడు. మన వంచన నిప్పు, మన మాయ దాన్ని కప్పిన నివురు. ఒకనాటికి మన నోటితో మనమే దాన్ని ఊది బట్టబయలు చేసుకుని నిర్లజ్జగా నించోవలసి వస్తుంది. మోసం ఎన్నాళ్ళో సాగదు. మనం ఎవరి మీదనో విసిరేసేమనుకున్నది ఒకనాటికి మననెత్తినే పడుతుంది. 5, బాటలో బండరాయి. ఒక రాజు నలుగురు నడిచే రహదారి మధ్యలో ఒకరోజు ఒక బండరాయిని పడేయించి కాస్త దూరంగా ఎవరికీ కనిపించని మాటు వెనక ఆ దారంట పోయేవారిని గమనిస్తూ కూర్చున్నాడు. దారమ్మట పోయేవారిలో చాలామంది ధనికులు, రాజోద్యోగులు, రాజుకు తెలిసినవారు కూడా ఉన్నారు. కొందరు ఆ బండని తప్పించుకుపోతున్నారు.
నలుగురు నడిచే దారిలో ఇంతంత రాళ్లేమిటని, ఇంత అస్తవ్యస్త పాలన ఎక్కడా చూడలేదని ఇంకొందరు ప్రభుత్వాన్ని బాహాటంగానే ఆక్షేపించారు. అంతలో నెత్తిన కూరల తట్టతో ఓ రైతు అటుగా పోతూ రాయిని చూశాడు. వెంటనే తట్టని రోడ్డు పక్క చెట్టు నీడన పెట్టి రాయిని తొలగించేందుకు ప్రయత్నించాడు. పెద్దరాయి కావడం మూలాన చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆఖరికి అది కదిలింది. దాన్ని దొర్లించి రోడ్డు పక్కకి చేర్చాడు. తిరిగి కూరల తట్ట నెత్తినెత్తుకుని నడవబోతూ ఇంతకు ముందు రాయి ఉన్న చోటుని యథాలాపంగా చూశాడు. అక్కడ పట్టు సంచి ఉంది. దాన్ని తీసుకు చూస్తే అందులో బంగారు నాణేలు, రాజు సంతకంతో ఉన్న ఒక కాగితము ఉన్నాయి. ఆ కాగితంలో ఈ బండని రోడ్డు నుంచి తొలగించిన వారికి ఈ బహుమతి అని రాసి ఉంది. అవరోధాలకు కారణాలు వెదుకుతూ ఎవరినో నిందిస్తూ కూర్చునే కన్నా నడుం బిగించి రంగంలోకి దిగి ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరుల కోసం చేసిన ప్రతి పని తమను కూడా పరిరక్షిస్తుంది. 6. రెక్క ఆడాల్సిందే. సీతాకోక చిలక్గా మారబోయే ప్యూపాను ఒకదాన్ని ఒకతను రోజూ గమనిస్తున్నాడు. కొన్నాళ్ళకి దానిలో చిన్న పగులు ఏర్పడింది. అది కొద్ది కొద్దిగా విచ్చుకోవడాన్ని కొంత దూరంలో నుంచుని చూస్తున్నాడు. చివరికి సీతాకోక చిలక కొద్ది కొద్దిగా బయటపడేందుకు శ్రమిస్తుండడం కనబడింది. అంతలోనే దాని కదలికలు ఆగిపోయాయి. తదేకంగా చూస్తున్నాడు, కానీ సీతాకోక చిలక కదలికలేదు. ప్రాణంతోనే ఉంది, కానీ చుట్టూ ఉన్న పెంకు నుండి విడివడలేకపోతోంది. అతనికి జాలి అనిపించింది. ఇంటోంచి ఓ కత్తెర తీసుకొచ్చి దాని రెక్కలకు అంటుకున్న గుల్ల భాగాన్ని కత్తిరించి అది స్వేచ్ఛగా బయటకొచ్చేలా చేశాడు. ఆ తర్వాత దాన్ని ప్రతిరోజు గమనిస్తూ వచ్చాడు. దాని రెక్కలు ఎదగలేదు. అది జీవితకాలం పాటు రెక్కల ఎదుగుదల లేక ఎగరలేక కుంటుతూ పాకుతూ కొద్ది కాలానికే ఆకలితో చచ్చిపోయింది. ఆ దయార్ద్ర హృదయుడికి తెలియలేదు, సీతాకోక చిలక మనుగడకి ఆ ప్యూపా పెంకు దానికి కలిగించే అవరోధం, దాని నుంచి విడివడేందుకు అది పడాల్సిన శ్రమ ఎంతో అవసరం. ఈ ప్రారంభ పోరాటంలో అది ఎంత శ్రమిస్తే దాని జీవితం అంత సౌఖ్యంగా ఉంటుంది. అది కష్టపడిపోతోందని తను కల్పించిన దగ్గరదారి దానికి శాశ్వత కష్టాన్ని మిగిల్చింది. శ్రమ యోగం, దాని ఫలమే భోగం. శ్రమలేని ఫలం రోగం. శ్రమను తప్పించుకుంటే కలిగే సుఖం తాత్కాలికం. అవసరమైనప్పుడు శ్రమ పడాల్సిందే. సాకులు దగ్గరదారులు పనిచేయవు. 7. కోపి గుర్తులు. ఓ పిల్లాడికి ఊ అంటే కోపం, ఆ అంటే కోపం. కోపంలో ఎవరినో తిట్టడమో, వస్తువులు పగలగొట్టడమో చేస్తూ ఉండేవాడు. వీణ్ణి చాలా కాలం నుంచి గమనిస్తున్న వాళ్ల నాన్న ఓ రోజు ఓ సంచి నిండా మేకులు తెచ్చి వాడికిస్తూ, చూడు చిన్నబాబు, ఈసారి కోపం వచ్చినప్పుడల్లా ఇందులోంచి ఓ మేకు తీసి మన పెరటి తలుపుకి కొడుతూ ఉండు అన్నాడు. మొదటి రోజు వాడు 37 మేకులు కొట్టాల్సి వచ్చింది. వాడికి గాభరా వేసింది. మరుసటి రోజు కొంచెం జాగ్రత్త పడి కోపం తగ్గించాడు. 37 కాకపోయినా కొన్ని మేకులు మళ్ళీ తలుపులోకి దిగాయి. క్రమేపీ వాడిలో మార్పు వచ్చి దిగే మేకుల సంఖ్య తగ్గుతూ చివరికి ఆగిపోయింది. మేకుని తలుపులో కొట్టడం కన్నా వచ్చే కోపాన్ని నిగ్రహించుకోవడమే సులభమనిపించింది వాడికి. ఇప్పుడు వాడికి అసలు కోపమే రావడం లేదు. ఈ శుభవార్తని వాళ్ళ నాన్నతో పంచుకున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఇలా అన్నాడు, ఇప్పుడు నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఓ పని చేయి, ఏ రోజు పూర్తిగా కోపం రాకుండా ఉంటుందో ఆ రోజు తలుపులోంచి ఓ మేకు పీకు అని సలహా ఇచ్చాడు నాన్న. అలా కొన్నాళ్ళకి మేకులన్నీ ఊడొచ్చేశాయి. ఆ తలుపుని చూపిస్తూ తండ్రి ఇలా అన్నాడు, చూడు, నువ్వు మేకులు కొట్టేవు తీసేసావు, కానీ ఈ తలుపుకి జరిగిన నష్టం శాశ్వతంగా ఉండిపోయింది. ఇంతకు ముందుండే మంచి తలుపుని ఇక మనం చూడలేము. కోపంలో నువ్వు ఒక అతన్ని చంపేస్తే తర్వాత నీ పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తాలు అతన్ని వెనక్కి తీసుకురాగలవా? ఇది తెలుసుకుని ఆవేశాన్ని అదుపులో ఉంచుకు బతుకు నాయన అని హితబోధ చేశాడు. 8. ఎవరు అంధులు? ఒక చక్కని పిల్ల, కానీ పాపం పుట్టుకతోనే అంధురాలు. అందువల్ల ఆమె ప్రపంచాన్ని, జీవితాన్ని అసహ్యించుకునేది.
ఇంత నైరాశ్యపు అంధకారంలోనూ తనను ఒక్క క్షణం కూడా విడక గాఢంగా ప్రేమించే తన ప్రేమికుడే ఆమెకి ఆశాకిరణం. తనకే కళ్ళుండి ప్రపంచాన్ని చూడగలిగితే అతన్ని పెళ్ళాడి ఏ లోటు రాకుండా చూసుకోనా అని తరచూ వాపోయేది. దేవుడు ఆలకించాడా అన్నట్టు ఎవరో దయామయుడు దానం చేసిన కళ్ళు ఆమెకి అమర్చారు. ఆమెకి చూపొచ్చింది. ప్రపంచాన్ని చూడగలుగుతున్నావు కదా, మన పెళ్ళెప్పుడు అన్నాడు ప్రేమికుడు సంతోషంగా. అతన్ని చూసిన ఆమె నిర్ఘాంతపోయింది. అతను అంధుడే. ఇన్నాళ్ళు గుడ్డి బతుకు బతికి తీరా కళ్ళొచ్చాక ఓ గుడ్డివాడిని పెళ్ళాడ్డాం, నీకు తగ్గ దారిని ఎవరినైనా చూసుకో, నిన్ను పెళ్ళాడలేను అని కుండ బద్దల కొట్టింది. అతనికి దుఃఖం వచ్చింది. ఒక కాగితం మీద ఏదో గిలికి ఆమె చేతిలో పెట్టి ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఆ కాగితంలో ఇలా ఉంది, కనీసం నా కళ్ళనైనా జాగ్రత్తగా చూసుకోనేస్తాం. పరిస్థితులు తారుమారైనప్పుడు కూడా మాట నిలుపుకున్నవారే కదా మహితాత్ములు. కష్టాల్లో ఉన్నప్పుడు ఒకలా, వాటి నుంచి బయటపడినప్పుడు ఇంకోలా ప్రవర్తించేవారు దాలిగుంటలో కుక్క చందం. పగలంతా ఇళ్లలోకి చొరబడి నలుగురితోనూ తిట్లు తినే కుక్క రాత్రి గుంటలో ముడుచు కూర్చుని ఇకపైన గౌరవంగా బతుకుతాననుకుంటుంది. కానీ తెల్లారితే షర మామూలే. 9. పసివాడి పెద్ద మనసు. కుక్కపిల్లలు అమ్మబడును అని ఓ దుకాణం ముందు బోర్డు, దానిలో ఓ బుజ్జిబుజ్జి కుక్కపిల్ల బొమ్మ ఉంది. అంతకు మించిన ఆకర్షణ ఏముంటుంది పిల్లలకి? మెరుస్తున్న కళ్ళతో ఓ చక్కని కుర్రాడు దుకాణంలోకి వచ్చాడు. కుక్కపిల్ల ఎంత అంకుల్ అని అడిగాడు. 100-200 మధ్యలో అన్నాడు షాపువాడు. కుర్రాడు జేబులోంచి కొంత చిల్లర తీసి, నా దగ్గర 15 రూపాయలుంది, ఓసారి కుక్కపిల్లలను చూపిస్తారా అన్నాడు. కుక్కపిల్లలైనా చిరునవ్వు నవ్వి ఈల వేశాడు. పక్కనే ఉన్న బోన్లోంచి బిలబిలామంటూ 10-12 బుజ్జిబుజ్జి కుక్కపిల్లలు ఊలుబంతుల్లాగా దొర్లుకొచ్చాయి. కుర్రాడు బోన్లోకి చూశాడు. అందులో ఇంకా ఒకటుంది, కానీ అది నడవలేక దేక్కుంటూ వెనకబడి ఉంది. ఏమైంది దానికి అని అడిగాడు. పశువుల డాక్టర్ పరీక్ష చేసి చెప్పిన దాని ప్రకారం దానికి ఒక తొడ కీలు లేదు, అది జీవితాంతం కుంటుతూ దేకాల్సిందే అని చెప్పాడు దుకాణదారు. అదెంత కమ్ముతారు అని అడిగాడు కుర్రాడు. దుకాణదారు, అది ఎవరు కొంటారు బాబు, ఇంకో మంచిదాన్ని చూసుకో, కావస్తే దీన్ని ఉత్తినే పట్టుకుపో అన్నాడు. కుర్రాడు దిగాలుగా దుకాణం వాడి కళ్ళలోకి చూస్తూ దానివైపు వేలు చూపిస్తూ అన్నాడు, నేను దాన్నే మిగతా వాటి ధరకే కొంటాను, ఉత్తినే తీసుకోను. ప్రస్తుతానికి ఈ 15 రూపాయలు తీసుకుని నాకు ఇవ్వండి, నెల నెల కొంత కొంత మిగతా ధరంతా చెల్లు వేస్తాను అని. అదేం చేసుకుంటావు బాబు, ఆ కుంటిది నీతో సమానంగా పరిగెత్తగలదా దూకగలదా అని ఆశ్చర్యపోయాడు దుకాణదారు. అప్పుడు ఆ కుర్రాడు తన పైజమాను మోకాళ్ళ వరకు ఎత్తాడు. ఒక కాలు మెలికపడి బలహీనమై ఇనపచట్రపు ఊతం మీద బిగించి ఉంది. చూడండి, దానిలాగే నేను దూకలేను పరిగెత్తలేను, నాలాటివాడే కదా దాన్ని అర్థం చేసుకునగలిగేది అని జవాబిచ్చాడు. స్వచ్ఛమైన మనసు తనలో ఇతర జీవులను, వాటిలో తనను చూడగలుగుతుందని కదా పెద్దల మాట. ఇప్పుడు ఈ కథల సారం ఒక్కో వాక్యంలో. 1. మార్పే ప్రపంచ స్వభావం కనుక నిన్నటి నీ బలహీనత నిన్నటికే పరిమితమనుకుని నేడు కొత్త యోచనలతో ముందుకు సాగాలి. 2. సమస్య పరిష్కారము అవిభాజ్యాలు కనుక నిమ్మళంగా యోచిస్తే సరైన పరిష్కారం ఆ సమస్యలోనే లభించక మానదు. 3. తమ బలహీనతలు ఎదటివారి బలహీనతలుగా ప రకటించి నీరుగార్చడం లోక స్వభావం కనుక దిగజార్చే మాట చెవిని పడినా దులిపేసుకునే స్వభావం అలవర్చుకుని ముందుకు సాగడం ఉత్తమం. 4. రహస్యంగా చేస్తున్నామనుకునే మోసం రహస్యంగా ఆకాశాన్ని చూసి ఉమ్మేయడం వంటిది. 5. ప్రతిఫలానికి ఎదురు చూడకుండా చేసే మంచి పనుల ప్రయోజనం దక్కకుండా పోదు. 6. పనిలోని శ్రమని బట్టే దాని ఫలితపు ప్రయోజనము ఉంటుంది. 7. క్షణికావేశం విద్యుత్ షార్ట్ సర్క్యూట్లాగా ఒక లిప్తపాటులోనే పూర్తయినా దాని దుష్పరిణామాలు సుదీర్ఘము శాశ్వతము. 8.
కష్టాల నిశిలో చేసిన బాసలు సుఖాల వెలుగులో నిలుపుకున్నప్పుడే వాటి సార్థకత. 9. ప్రబలులను దుర్బలులను కూడా చేసినది ఒకే సృష్టికర్త, కనుక బలహీనులకు తోడ్పాటుగా చేయూతనిచ్చి సాటివారు సాగినప్పుడే సృష్టిలో సమతౌల్యం నిలుస్తుంది.